ఆ రోజుల్లో రామారావు గారి కుటుంబంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి? అందరూ అందరూ వచ్చారు. నిజం చెప్పాను, మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నుంచి పాపం బాలయ్య మాతోనే ఉన్నాడు. అలాగే లాస్ట్ అబ్బాయి మా దగ్గరే ఉండేవాడు, జయశంకర్. తర్వాత ఇక పిల్లలందరూ వస్తుండేవాడు వస్తుండేవారు ఈ కుట్రలో బంగారు పదవీచ్యుతి చేసినప్పుడు. అప్పుడు నుంచి లేరు, ఇక అందరూ అట్లా అటుపోయారుగా. చంద్రబాబు నాయుడు పెద్ద సోద్దారకుడని పోయాడు కదా, అందుకని ఇంక అప్పటి నుంచి మా దగ్గరకు వచ్చి ఆఖరి జూనియర్ ఎన్టీఆర్ కూడా రాలే వాళ్ళ తాతను చూడటానికి. వీళ్ళందరూ పెద్ద కబుర్లు చెప్తారు వచ్చి. కుట్ర జరిగినప్పుడు కానీ ఒక నేరం జరిగినప్పుడు A1 A2 ఎక్యూజ్ని A1 A2 A3 అని కనిపిస్తారు. ఈ కుట్రలో మీరు A1 నుంచి ఎవరిని, హూ ఇస్ ద A1 A2 A3? చెప్పాలి అంటే నా దృష్టిలో A1 ఢిల్లీలో ఉండే పివి నరసింహారావు, రామోజీరావు, A2 చంద్రబాబు నాయుడు, A3 ఈ కుటుంబంలో ఒకళ్ళు ఉన్నారు, ముగ్గురు. ఎందుకులేండి, కుటుంబంలో వ్యక్తులు కదా వాళ్ళ పేరు ఎందుకు? ఈ బ్రదర్స్లోనేనా? అంటే పివి నరసింహారావు గారిని ఏ విధంగా 100% పివి నరసింహారావు ప్లాన్ ఏమో, ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఎక్కడైపోయి తనకు అడ్డం వచ్చేస్తాడేమో, అంత పవర్ఫుల్ పర్సన్, అందులో అంత పెద్ద స్థాయిలో గెలిచాడు కనుక గ్యారంటీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ఆయన మొత్తం సాయం చేసింది రామోజీకి, ఈయన అందరికీ అతను అక్కడి నుంచి. ఇక రామోజీ ఏమో ఏం పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నాడో ఎన్టీఆర్ గారితో 89 నుంచి వీళ్ళిద్దరూ పట్టలేదు, చాలా దూరం అయ్యారు. నేను కలపటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాను, కలవలేదు. ఎందుకంటే 2 యుగోలు కదా, నేనేం చేయగలను, నా ప్రయత్నం అంతా చేశాను. అందువల్ల అంత పెద్ద మెజారిటీతో గెలిచేసరికి ఆపరేషన్ 1 ఆపరేషన్ 2 అని మళ్ళీ మార్చారు ప్లాన్. ఆపరేషన్ 1లో భాగంగానేమో కొంచెం బయటపడితే వెంటనే ఎన్టీఆర్ని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిపి ముఖ్యమంత్రిని చేయాలనే ప్లాన్ మాట్లాడుకున్నారు, అక్కడ పీవీతో మాట్లాడుకున్నారు. అలా కాకుండా మాకు 258 సీట్లు వచ్చేసరికి ఏం అర్థం కాలే వాళ్ళకి. దానివల్ల ఆపరేషన్ 2 అని ప్రారంభించారు. ఇక రోజు లక్ష్మీపార్వతిని బూచిగా తన పేపర్లో చూపించడం, ఎన్టీఆర్ కార్టూన్లు భయంకరంగా వేయటం, ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చడం, చదివాడు మీరిందాకన్నా రోజు చూసి ఏంటి ఈవిడ వార్తలేనా, ఇదేనా, ఇంకా ఇంత దుర్మార్గురాలు ఆయన ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అనేంత అసహనాన్ని ప్రజల్లో వాళ్ళు తీసుకుపోగలిగారు, క్రియేట్ చేయగలిగారు. వాస్తవాలు జనానికి ఏం తెలుస్తాయి, మీడియానే కదా అర్థమయ్యి. అట్లా వాళ్ళ కుట్రలో భాగంగా దాన్ని ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.